కావాలా నాకు ఇక్కడ రావడానికి. అదే మరిగా పవన్ కళ్యాణ్ మీరు చూశారు, ఇష్టానుసారంగా విమర్శించారు, వ్యక్తిగత విమర్శలు చేశారు. ఒకే మాట చెప్పాడు, నా భార్యల గురించి మాట్లాడుతున్నాడు, నీకంత కులుకుంటే నాలుగో భార్యగా వచ్చి కాపురం చేయడా జగన్ అన్నాడు. అన్నాడా లేదా? సిగ్గుందా నీకు? నీకే నోరుందనుకుంటావా నువ్వు? నీ నోరు మూయించే శక్తి మాకుంది, శాశ్వతంగా నీ నా నోటికి సీసం మొత్తం అరగబెట్టి నీ నోటికేసి మొత్తం నీ నోరు బ్లాక్ చేసే శక్తి మాకుంది. అవునా కాదా? నోరు తెరిస్తే గబ్బు వీళ్ళందరూ. ఇలాంటి నాయకులు ఇంకొక నాయకుడు వచ్చాడు ఇక్కడికి, జ్ఞాపకం ఉందా మీకు? బుల్లెట్ దిగిందా? దిగింది బుల్లెట్. నెల్లూరులో బుల్లెట్ దిగింది, ఒక తన్ను దన్నారు. నాలుగు జిల్లాల కవత నరసారావుపేటలో పడింది. నరసారావుపేటలో మళ్ళా బుల్లెట్ దిస్తారు. ఎక్కడ భయపడుతుంది? ఎక్కడ భయపడుతుంది? చెన్నైలో భయపడుతుంది. అవునా కాదా? అంటే మీరు నాయకులు, మీ మాట మేము వినాలా, వినకపోతే బెదిరిస్తారు. నీ బెదిరింపులు అయిపోయినాయి, మీకంతా కూడా ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది, అయిపోయింది ఇంకా 10 రోజులే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది.